ఆర్థికంగానే లాస్ట్ టైం 89 ఇచ్చిండ్రు, ఈసారి 6 అసలు ఇప్పుడు బడ్జెట్ 60,000. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లానే ఉండేనే ఉంటుంది క్రింద. అంతేకాకుండా వాళ్ళ ఆలోచన వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ సెడ్ ఈస్ నాట్ సీన్ అండ్ ట్రాన్స్మిటెడ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ టు రూరల్ పూర్తి రూరల్ ఫోకస్తో ఈ ఎంప్లాయ్మెంట్ అని పూర్తి స్పీచ్ ఉండేది. ఫస్ట్ 15 మినిట్స్ స్పీచ్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ వాజ్ ఆన్ ది రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్. కానీ మీరు నెలగానే ఒక ఎగ్జాంపుల్ తీసి మీకు చూపిస్తున్నారు. చూసుకోండి, ఈ దేశంలో అంత క్రిటిజం మనకి మైనారిటీస్కి వచ్చింది. దర్ వాజ్ వన్ స్కీమ్ నోన్ యాజ్ అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ అని ఉండే. టోటల్ మైనారిటీస్కి డెవలప్మెంటల్ స్కీమ్ లోపల సోషల్ ఏజెన్సీ అనేది ఉండేది. దాన్ని అంతకుముందు ఫస్ట్ 2021-22 లోపల సర్టైన్ 1,428 crores ఇచ్చారు. డెవలప్మెంట్ రివైజ్ కూడా అంతే వచ్చేది. కానీ ఇప్పుడు దాన్ని తీసుకుంటే మీరు 600 చేశారు. నేచురల్లీ ఎవ్రీబడి వన్ సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ, ఎందుకంటే మీరు ఒక స్కీమ్ని నడిపిస్తూ ఉన్నారు, ఒక పేరిచ్చి అమరాల స్కీమ్ అన్న ఎమరాల స్కీమ్ అన్న మైనారిటీస్ అన్నారు కాబట్టి వాళ్ళకి హాఫ్ కన్నా ఎక్కువ తక్కువ చేశారు. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. మిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ విమెన్ అన్నారు. విమెన్ గురించి, విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విమెన్ ఎంప్లాయ్మెంట్ ప్లీజ్. ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఇట్స్ గుడ్, వీ షుడ్ వెల్కమ్ ఆల్ దీస్. కానీ ఇవాళ మీరు ఫిగర్స్ చూసుకుంటే విమెన్ ప్రొటెక్షన్ గురించి నత్తి 20 crores ఇచ్చింది. యాజ్ అగేన్స్ దే హ్యాడ్ 500 crores, ఇప్పుడు 20 crores ఉన్నాయి. ఈ తీరుగా ఏ మాటలు వాళ్ళు చెప్పారో నేను ఎప్పుడు డీటెయిల్స్ పోదలుచుకోలేదు. ఏ మాటలు చెప్పారో అది నాకు పేపర్ లోపల తీసుకున్న పేపర్ దీంట్లో లోపల కానివ్వండి, లేదా కీప్ ఫీచర్స్లో కానివ్వండి, కనిపెట్టేది లేదు. రెండో మాట నేను చెప్తున్నాను, తెలంగాణ గురించి వాళ్ళు స్టెప్ మదర్లీ యాటిట్యూడ్ ఇచ్చిందంటే కూడా స్టెప్ మదర్లీ కొంత ముందు కదా అనుకుంటుంటే వీళ్ళ టోటల్గా పిక్చర్ని పక్కన చేశారు. మీకు ఇరిగేషన్ లోపల మీకు తెలుసు వ్యాధి అంది ఫోర్ ఫ్రంట్. దే ఆర్ కాపింగ్ ఆల్ ద స్కీమ్స్. మీరు ఇవాళ స్కీమ్స్ ఇస్తే కూడా కాపీ ఉన్నది. మీరు డ్రింకింగ్ వాటర్ కాపీ మన దగ్గరించి ఉంది. ట్రైబల్ స్కూల్స్ కూడా 180 స్కూల్స్ మన దగ్గరించి ఉంది. వాళ్ళు ఎక్స్ట్రా టీచర్స్ ఇస్తామన్నారు, కానీ దీని లో ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంట. ఈ తీరుగా తెలంగాణ మా యూనివర్సిటీ గురించి లేదు, ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడదు. ట్రైబల్కి స్పెషల్ ఎంపవర్మెంట్ అన్నారు, కానీ మాకు మేము వరంగల్ లోపల అది డేట్ అయినా ఎందుకు రిపీట్ చేస్తున్నారో అంత ఫిగర్స్ ఇస్తారు కాబట్టి భయం కానీ ఎటువంటి వాటి గురించి మాటలే మాట్లాడలేదు. అన్నిటికన్నా పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది సెక్టారు ఆఫ్ అగ్రికల్చర్ ఇస్ టెక్స్టైల్. టెక్స్టైల్ గురించి తెలంగాణ హ్యాడ్ ప్రిపేర్డ్ ఎ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్ విచ్ ఆర్ ఈజీ టు గివ్. నేను చెప్తున్నా ఎక్స్పాన్షన్ మ్యాన్ మాట్లాడుకుంటే 1 మిలియన్ పీపుల్కి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది. అంత పెద్ద స్కీమ్ ఉంది, దాని గురించి కొంచెమన్నా సాయం చేస్తామనో ఎక్కడ లేదు. లేదా మా కాళేశ్వరంకి డబ్బులు ఇస్తారా ఇస్తారనుకుంటే అది కూడా లేదు. ఇరిగేషన్ మాట్లాడుకున్నప్పుడు మన ఏ స్కీమ్స్ కూడా తెలంగాణ చెప్పిన దాంట్లో వాటి స్కీమ్లో వాళ్ళు ఇచ్చింది ఎక్కడ కనపడటం లేదు. తెలంగాణ మాటని రాలేదు. ఏదో ఆంధ్ర కానీ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఒక 40 crores పెట్టారు. ఆఖరికి కానీ తెలంగాణ చోట మర్చిపోయారు. ఇక్కడ కూడా వాళ్ళు ఏదో 50,000 crores లోన్ స్టేట్స్కి ఇస్తున్నాము 50 ఇయర్స్ లోన్ అని అది ముందుంటున్నది స్కీమ్. ఏం సంథింగ్ ఈజ్ నథింగ్ ఈజ్ న్యూ ఇన్ దాట్. అంతకుముందు కూడా ఎఫ్ఆర్బిఎం లోపల వాడు 3.5 దట్ డూయింగ్ ఇట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సమ్ కండిషన్స్ ఏది పవర్ ఆఫ్ యూజ్ చేస్తే కొంచెం 0.5 యూజ్ చేయండి అని ఆఖరి గురించి తెలియదు. నథింగ్ న్యూ హ్యావ్ సీన్. ఏం కొత్తగా చూస్తున్నా అంటే తెలంగాణ మర్చిపోయింది ఒకటి చూస్తున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ పొలిటికల్లీ ఈ డాక్యుమెంటు డెడ్ అలాంగ్ విత్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్ ఎస్టర్డే. మీరు ప్రెసిడెంట్ అడ్రస్ చూస్తే జుమ్నాబాజీ ఉంది అక్కడ కూడా. ప్రతిదీ మీకు ఓట్స్ మంచిగా కనపడుతున్నాయి వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రోగ్రామ్ ఇంటు దట్. మనం పెద్దకి వెళ్దాము, మనం ముందుకు వెళ్దాము, మనం సివిలైజేషన్ రైట్స్కి వెళ్దాము, ఇవన్నీ చాలా మంది పెద్ద 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 వాటారు. దాంట్లో మరి ఏం ప్రోగ్రామ్ చదువుతున్నాము ఎక్కడ ఆమె లేదు. కషిని నాట్ టెల్లర్ షీ పాలసీ. ఇవాళ కర్ణాటక గురించి స్పెషల్గా ఒక స్కీమ్ పెట్టారు. అప్పటి భద్ర స్కీమ్ అనేది కూడా వాటర్ గురించి అది డాట్ ఫోర్ డాట్ ఫోర్ ఏరియాస్ మన దగ్గర కూడా ఉన్నాయి. నాదే కాదు, ఏ స్టేట్లో పర్లేదు, నేషనల్ బడ్జెట్. నేను ఇంట్రెస్ట్ ఎందుకున్నాను, తెలంగాణ వాడిని కాబట్టి తెలంగాణకి ఇవ్వలేదు అనే మాట చెప్పడానికి నాకైతే హక్కు ఉంది, చెప్తా ఉన్నాను నేను. మీరు కర్ణాటక అయిపోయారు. సో లైక్ దాట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్
దీంట్లో నథింగ్ ఎట్ ఆల్. ఇది విద్య, నథింగ్ బట్ విద్య. రెండోది ఇది ఒక ఎలక్షన్ డాక్యుమెంట్ చేసేప్పుడు వెరీ యూ బ్రాట్ ఇన్ ది కర్ణాటక అంతే. ఇప్పుడు లెట్ అదర్స్ టాక్. అందరికీ నమస్కారం. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, రైతాంగం, గ్రామ ప్రజలు, వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో మాకు ఎలాంటి ఇది ఉంటుందని అందరు కూడా ఎదురు చూస్తుంటారు. అటువంటి ఎదురు చూపులు చూసినటువంటి బడ్జెట్లో పేదల గురించి కానీ, రైతుల గురించి కానీ, బడుగు బలహీన వర్గాల గురించి కానీ, గ్రామాల గురించి కానీ ఏమాత్రం కూడా ప్రస్తావించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది రైతు వ్యతిరేక బడ్జెట్, ఇది పేదల వ్యతిరేక బడ్జెట్, ఇది గ్రామ ప్రజలకు వ్యతిరేక బడ్జెట్. 45,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టి కనీసం ఆ యొక్క బడ్జెట్లో రైతుల గురించి మాట్లాడకుండా, రైతుల గురించి ఏమంటారు అంటే ఎంత అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్, ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ అట. అరే అగ్రికల్చర్ డెవలప్ కావాలంటే డిజిటల్ అగ్రికల్చర్తో డెవలప్ కాదు. అగ్రికల్చర్ డెవలప్ కావాలంటే మీరు గత 9 సంవత్సరాలలో ఎన్ని డ్యాములు కట్టారు, గత 9 సంవత్సరాలలో ఎన్ని లిఫ్ట్లు పెట్టారు, గత 9 సంవత్సరాలలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు, గత 9 సంవత్సరాలలో రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చారా, గత 9 సంవత్సరాలలో మీరు డబుల్ రెట్టింపు రైతులకు రెట్టింపు చేస్తానని చెప్పి ఆదాయం అన్నారు, దాని గురించి ఆయన చెప్పారా, గత 9 సంవత్సరాలలో రైతుల గురించి పట్టించుకోకుండా రైతు వ్యతిరేక బిల్లులు తెచ్చి ఆ బిల్లులు మళ్ళీ అదే పార్లమెంట్లో రిటర్న్ గా తీసుకొని ఆ టైంలో బిల్లులు రిటర్న్ తీసుకునేప్పుడు కనీసం కేసులు కూడా రిటర్న్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా రైతుల మీద ఆ కేసులన్నీ కూడా నడుస్తున్నాయి. ఇది పక్క రైతు వ్యతిరేక బడ్జెట్ పెట్టారు, రైతులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. వీటన్నిటికి కూడా మేమనుకున్నాం కనీసం ఈ సంవత్సరంలో ఎన్నో డ్యాములు, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్స్ కి ప్రొవిజన్స్ పెడతారనుకున్నాం. అటువంటిది ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా చూస్తే